Welcome to KNTV. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో మళ్లీ ఎర్రచంద్రం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు ఇటీవల కాలంలో వందలాది మంది తమిళ కూలీలు అడవుల్లోకి చొరబడి అరుదైన సంపదను దోచేస్తున్నారు పోలీసులు అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగల దొంగలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిత్యం శేషాచలం అడవులు జల్లెడ పడుతున్నా రోజు పదుల సంఖ్యలో స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచంద్రం శేషాచల అడవుల్లో దొరుకుతూ ఉండడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు చిత్తూరు కడప జిల్లాలతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కూలీలతో చెట్లను నరికించి గుట్టుగా రవాణా చేస్తున్నారు ఇటీవల అడవిలోకి ప్రవేశించే ప్రాంతాల్లో ఎక్కువ అవడంతో తిరుమల ఆలయానికి వచ్చినట్లు వచ్చి అడవిలోకి వెళుతున్నారు స్మగ్లర్ల తెలివితేటలకు పోలీసులే నివ్వరిపోతున్నారు తమపై టాస్క్ ఫోర్స్ నిఘా పెరగడం ఇతర ప్రదేశాల్లో పోలీసులు సులభంగా గుర్తిస్తూ ఉండడంతో స్మగ్లర్లు రూటు మార్చుతున్నారు శ్రీవారి భక్తులు లో తిరుమల వరకు వచ్చి అక్కడ కాలిబాట మార్కర్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా అడవిలోకి ప్రవేశిస్తున్నారు ఇందుకోసం స్పెషల్ డ్రెస్ కోడ్ ను కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది తిరుమల వరకు తెల్ల దుస్తుల్లో రావడం కాలి నరకన మార్గానికి చేరుకుని అక్కడ కాషాయ దుస్తులు ధరించడం అడవిలో ప్రవేశించే ముందు నిక్కర్ బనియన్ లోకి షిఫ్ట్ అవ్వడం ఇది వారి నయా డ్రెస్ కోడ్ ఇలా డ్రెస్ లు మార్చుతూ ఓ స్మగ్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు చిత్తూరు జిల్లా తమిళనాడు బోర్డర్ పై పోలీసులు నిఘా పెరుగుతుండటంతో స్మగ్లర్లు కడప జిల్లాను తమ కేంద్రంగా ఎంచుకుంటున్నారు Claro. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం ఎస్ఆర్ పాలెం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్లో కోటి రూపాయలు విలువ చేసే అరవై ఆరు ఎర్ర చంద్రం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడుకు చెందిన ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకోగా ముప్పై ఎనిమిది మంది పరారయ్యారు ఇంతకు ముందు సుమారు వంద ఎర్ర చంద్రం దొంగల్ని పట్టుకున్నారు మైదుకూరు రాజంపేట ప్రాంతాల్లో ముప్పై మంది ఎర్ర చంద్రం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు రెడ్ స్మగ్లర్ల నుంచి ఐదు వాహనాలు నాలుగు టన్నుల బరువైన తొంభై ఎనిమిది ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దొంగల విలువ అక్షరాల మూడు కోట్లు ఎర్రచందనం దంతాలో తమిళ కూలీలతో పాటు కడప జిల్లా వాసులు కర్ణాటకకు చెందిన వారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు పోలీసులకు పట్టుబడిన వారేమో నెల రోజుల్లో జైల్లో ఉండడం మళ్ళీ రంగంలోకి దిగడం వారికి అలవాటుగా మారింది బలమైన సాక్ష్యాలు లేకపోవడం దర్యాప్తులో లోపాలతో పాటు అసలైన సూత్రధారులు ఎవరన్నది కొంతమంది కూలీలకే తెలియకపోవడం మైనస్గా మారుతోంది